ముందుగా మన తెలుగు ప్రజలందరికీ దివాళి శుభాకాంక్షలు. విజయ్ గారు, ఇదైతే చాలా హ్యాపీగా అంటే మనకు రోజు కలిసే నాయుడు గారికి, బిఆర్ నాయుడు గారికి ఈరోజు టీటీడీ చైర్మన్ రావడం అయితే ఫస్ట్ మొట్టమొదటిగా వారికి శుభాకాంక్షలు. అదేవిధంగా మిగతా బోర్డు సభ్యులకు కూడా శుభాకాంక్షలు. అంటే ఈ డిస్కషన్ వచ్చిన తర్వాత ఒక 2-3 సార్లు సార్ను కూడా కలవడం జరిగింది. అంటే నాకు వ్యక్తిగతంగా 2-3 సార్లు కూడా సార్ అన్నది ఏంటంటే బిఆర్ నాయుడు గారు, రెడ్డి గారు నాకు ఎక్కడ కూడా సేవ చేయాలి ఈ వయసులో నేను అన్నీ చూశాను. ఆర్థికంగా కావచ్చు, లేకపోతే పేరు ప్రఖ్యాతలు కావచ్చు, నాకు కొత్త కాదు. కేవలం సేవ చేయాలని ఉంది. ఆ దేవుడు నేను తలుచుకుంటే నాకు ఈ పదవి వస్తుందని ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒక్క రూపాయి కూడా నేను అక్కడి నుంచి ఆశించను. పైన తిరిగి ఆయన చెప్పిన మాట నాకు గుర్తుంది, పైన తిరిగే కారు కూడా నా సొంతదే వాడుకుంటాను, తప్పితే కేవలం సేవ చేయాలన్న దృక్పథం నాకు ఉంది. ఆ స్వామివారి దగ్గర ఎందుకంటే ఆ జిల్లావాసిగా ఎక్కువ ఉంటుంది జనరల్గా మిగతా వాళ్ళతో పోలిస్తే. అదొకటి, సో ఏదైతే వారు కోరుకున్నారో ఇది వారికి ఆ దేవుడు కల్పించిన అవకాశం అనుకుంటున్నాను. అదేవిధంగా తర్వాత మా చంద్రబాబు నాయుడు గారు, మా సార్ కూడా మంచి నిర్ణయం తీసుకుంటారు. ఎందుకంటే పోరాడిన వాళ్ళకి అండౌటెడ్లీ విజయ్ గారు లాస్ట్ 5 సంవత్సరాలు ముఖ్యంగా అమరావతి ఉద్యమాన్ని మీ TV5 బిఆర్ నాయుడు గారి నేతృత్వంలో బ్రహ్మాండంగా ప్రజలు అంటే రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకెళ్ళి అక్కడ జరుగుతున్న ఆకృత్యాలు అన్నీ తెలియజేయడమే కాకుండా వీరి మీద కేసులు వచ్చినప్పటికి కూడా, దేశద్రోహం లాంటి కేసులు పెట్టినప్పటికి కూడా వెనక్కి తగ్గకుండా పోరాడి నిలబడినరు. సో ఆ నేపథ్యంలో వారికి దక్కిన గౌరవమే కాకుండా ఇది అదేవిధంగా బిఆర్ నాయుడు గారికి ఈ టీటీడీ చైర్మన్ పదవి దక్కడమంటే మన తెలుగు ప్రజలందరికీ కూడా దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. అదేవిధంగా మిగతా టీం సభ్యులు కూడా, వారు అప్సాన్ రాజేష్ గారు చెప్పినట్టు తెలంగాణ నుంచి 5 మందికి కావచ్చు, లేకపోతే కర్ణాటక నుంచి 1 ముగ్గురు, మిగతా రాష్ట్రాల్లో అదేవిధంగా మన స్టేట్ నుంచి కూడా ఆల్మోస్ట్ సామాజిక న్యాయం అనేదానికంటే కూడా పార్టీకి లాయల్గా ఉన్న వాళ్ళు, లేకపోతే పార్టీకి ఎక్కువ రోజుల నుంచి పనిచేస్తున్న వాళ్ళు, ఇతర రంగాల్లో నిబద్ధత కలిగిన పొలిటికల్ కాకుండా కాని వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు సుచిత్ర ఎలా గారు కావచ్చు, లేకపోతే కొంతమంది సదాశివరావు గారు, ఆనంద్ సాయి గారు ముఖ్యంగా పాపం. సో వీళ్ళందరికీ కూడా అంటే ఇతర రంగాల్లో ప్రముఖులు పార్టీ పరంగా అన్ని విధాలుగా చూసినప్పుడు కూడా ఇది బాగుందని నేను చెప్పగలను. అదేవిధంగా బిఆర్ నాయుడు గారిని నేను కోరుకునేది ఒకటి, ఇందాక వారు చెప్పినట్టు కూడా వారు చిత్తూరు జిల్లా వాసిగా ఆ జిల్లాలో తిరుమల తిరుపతి ప్రాముఖ్యత ఏంటి, అక్కడ ఉన్న సమస్యలు ఏంటి పూర్తిగా ఆయన తెలిసిన వ్యక్తి, లాస్ట్ 5 సంవత్సరాలు కూడా గమనించారు కాబట్టి డెఫినెట్గా మేము నమ్ముతున్నాము ఆయన దీన్ని గతంలో జరిగిన తప్పుదారులు అన్నింటిని కూడా కరెక్ట్ చేస్తూ మంచి పరిణామాలు చిత్తడి చేస్తారని కోరుకుంటున్నాను. విజయ్ గారు మీకు అందరికి కూడా నమస్కారాలు.